అందరూ మాట్లాడారు చిత్రగుప్తుడి చిట్టాని తలదన్నే విధంగా కేసీఆర్ గారు కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ కేసీఆర్ గారి కుటుంబానికి సంబంధించిన ప్రతి ఒక్కరూ కానీ వాళ్ళు చేసిన తప్పులు వస్తూనే ఉన్నాయి చెప్తూనే ఉండొచ్చు ఇకపోతే ఎలా ఉందంటే ఏదో గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు కవిత గారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆ స్కామ్లో ఆవిడికి ఇన్వాల్వ్మెంట్ ఉంది అని ఒక న్యూస్ వచ్చింది ఆ న్యూస్ వచ్చిన వెంటనే మీరు ఇంత హీరోలు అయితే మీరు చెప్పుకుంటున్నట్టు ప్రతి బహిరంగ సభలో కేసీఆర్ గారు అవ్వచ్చు కేటీఆర్ గారు అవ్వచ్చు కవిత గారు అవ్వచ్చు హరీష్ రావు అట్లా చెప్తుంటే చూడండి ఓన్లీ ఆ కుటుంబంలో పేర్లే వస్తున్నాయి ఎందుకంటే అది పార్టీనా కుటుంబమా అనే విధంగా ఈరోజు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంది సో ఆవిడ మీద వచ్చిన ఎలిగేషన్ని మీరు నిజంగా అంత కరెక్ట్ పీపుల్ మీరు నిజంగా హీరోలు అయితే ధైర్యంగా నిలబడి మేము సరే ఎదుటి మేమందరమే సరే బీజేపీ పార్టీ వాళ్ళు అవ్వచ్చు మిగిలిన వాళ్ళు అవ్వచ్చు మీరు తప్పు చేశారని అన్నప్పుడు మీరు తప్పు అంటే ప్రతి తప్పుకి తప్పు కాదు అన్నప్పుడు ఇది అబద్ధం అన్నప్పుడు ఒక నిజం ఉంటుంది ఆ నిజం ఏమంటే ధైర్యంగా నిలబడి మాట్లాడడం మానేసి ఆ ప్రాబ్లంనంతా తప్పుదారి పట్టించే విధంగా న్యాయంగా ధర్మంగా దీక్ష చేస్తున్న బండి సంజయ్ గారిని అరెస్ట్ చేయడం ఏంటి ఈ ఒక్క చిన్న విషయం చాలదా మీరు హీరోలు కాదు పెద్ద జీరోలని మేము చెప్పడానికి ధైర్యం ఉంటే హీరోలుగా నిలబడండి నిజాన్ని బయటికి చెప్పండి అంతేగాని ఒక డిక్టేటర్స్ లాగా డిక్టేటరే లాగేంటి డిక్టేటర్షిప్పే ఇది అడగడానికి వచ్చిన ప్రతి కార్యకర్తని అరెస్ట్ చేయడం అవ్వచ్చు సెక్షన్లు మీ ఇష్టం వచ్చినట్టు రాత్రి ఒకటి పగలొకటి మధ్యాహ్నం ఒకటి అని మార్చుకుంటూ మా కార్యకర్తని ఇబ్బంది పెట్టడం అవ్వచ్చు సరే ఏంటండి ఇది ఇలాగ మా కార్యకర్తలను ఎందుకండి ఇబ్బంది పెడుతున్నారని ధర్మంగా దీక్ష చేస్తున్న సంజయ్ గారిని అరెస్ట్ చేయడం అవ్వచ్చు ఇది మీ గొప్పదనం అనుకుంటున్నారా ఒకటి చెప్ప నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే కేసీఆర్ గారు అన్నారు కదా ఈడీ వచ్చిన బోడీ వచ్చినా నన్ను ఏం చేయలేరు అని చెప్పి యాక్చువల్గా మీరు అర్థం చేసుకోవాల్సింది మిమ్మల్ని గద్దె మీద ఎక్కించింది తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒక కుండ నిండా వాళ్ళ నమ్మకాన్ని నింపి మీరు వాళ్ళకి మంచి చేస్తారు వాళ్ళని కాపాడతారు అని ఎన్నో హోప్స్ పెట్టుకొని మిమ్మల్ని గద్దెనెక్కిస్తే ఈరోజు ఆ కుండ ఎంత ఖాళీ అయిపోయిందో మీ బిహేవియర్ని బట్టి అంటే అంటారు తెలుసా నిండు కుండ తొణకదు ఇక్కడ తొణకినది ఎవరు బీజేపీ ప్రభుత్వం ఎందుకంటే ఈ కుండ చాలా నిండుగా ఉంది ఒక్క తెలంగాణ రాష్ట్ర ప్రజల నమ్మకం కాదు భారతదేశపు ప్రజల నమ్మకంతో ప్రపంచం మొత్తం ప్రపంచ చిత్రపటంలో ఈరోజు భారతదేశం ఏ పొజిషన్లో ఉంది నరేంద్ర మోడీ గారు ఏ పొజిషన్లో పెట్టారు అన్నది మేము చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరికంటే చదువుకున్న వాళ్ళకే తెలుస్తుందా అని కాదు కుగ్రామాలలో ప్రజలకు కూడా ఈరోజు తెలుసు భారతీయ జనతా పార్టీ వల్ల ఈ భారతదేశం ఎంత ముందడుగు వేసింది ప్రపంచ చిత్రపటంలో ఈరోజు ఏ పొజిషన్లో మనం ఉన్నాం ప్రపంచ దేశ నాయకులు ఎవరికి ఏ విషయంలో ఏ చర్చ వచ్చినా నరేంద్ర మోదీ గారితో ఒకసారి సంప్రదించి ఇలా చేద్దామా అని ఆయన ఆలోచన తీసుకొని ముందుకు నడిచే స్థాయిలో ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని నిలబెడితే తెలంగాణ రాష్ట్రపు సీఎం గారు మటుకు భారతదేశ బీజేపీ పార్టీ ఏమీ చేయలేదు నరేంద్ర మోడీ గారు ఎందుకు పనికిరారు బీజేపీ కార్యకర్తలు అంతకంటే పనికిరారు అని ఒక నిర్ణయం తీసుకొని ఇలాంటి పిచ్చి గెంతులు వేస్తే రేపు మీరు ప్రజల్ని పిచ్చివాళ్ళని చేస్తామనుకుంటున్నారు కానీ మీరు పిచ్చివాళ్ళుగా మిగిలిపోతారు ఈడీ బోడీ అన్న మీరు మీకు అర్థమైపోతుంది వెనక నుంచి మీ గుండు ప్రజలు మీకు బోడి గుండు చేస్తున్నారని అందుకే ఈరోజు సంజయ్ గారిని ఇలాగ అరెస్ట్ చేసి గృహ నిర్బంధం చేసి ఈ పాదయాత్రను ఆపాలనే పిచ్చి ప్రయత్నం మీరు చేస్తున్నారు ఇక్కడ ఉన్న నాయకులందరూ చెప్పినట్టుగానే మీరు ఏమీ చేయలేరండి 21 రోజులుగా జరుగుతున్న పాదయాత్రకు ఏ ప్రాబ్లం లేదు నేను కూడా పాదయాత్రలో పార్టిసిపేట్ చేశాను ప్రజల స్పందన చూసి నేను ఆశ్చర్యపోయాను ఒక డిగ్రీ చదివే స్టూడెంట్ మేకను పట్టుకొని మా దగ్గరికి వచ్చి ఏమండి మాకు ఉద్యోగాలు ఇస్తానన్నారు సార్ ఇలా మేకలను పట్టుకొని తిప్పుతుంది టీఆర్ఎస్ ప్రభుత్వం మేమేం చేయాలి సార్ ఈసారి బీజేపీ పార్టీనే మేము విన్ చేయిస్తాము బీజేపీ పార్టీకే మా యూత్ అంతా ఓటు వేస్తాము ఎందుకంటే దేశం మొత్తం యూత్ ఎంత ముందు అంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో యూత్ ఎంత ముందంజ వేస్తుంది మేము ఎక్కడ ఉన్నామని మాకు అర్థమవుతుంది సార్ మీదే సార్ ప్రభుత్వం అని స్టూడెంట్స్ వచ్చి మాట్లాడారు ఆ పాదయాత్రలో
ఆడవాళ్ళు చిన్నపిల్లలు ఎంతమంది అంటే ప్రతి ఒక్కరికి మీ మీద నమ్మకం పోయింది ఏ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏ కుండైతే నమ్మకంతో మీ నెత్తిని పెట్టారు అది ఖాళీ అయిపోయింది అందుకే మీరు ఇంతగా శబ్దం చేస్తున్నారు ఇప్పుడు కవిత గారు అంత కరెక్ట్ ఆవిడకి అసలు ఈ విషయంలో సంబంధమే లేదు అని అంటే గనక అసలు ఒక్కటి మాట నేను అడుగుతానండి ఈ తెలంగాణ ఉద్యమం చేసేటప్పుడు కేసీఆర్ గారికి కానీ కేసీఆర్ గారి కుటుంబానికి కానీ ఉన్న ఆస్తులు ఎంత ఈ రోజు వాళ్ళ ఆస్తుల పరిస్థితి ఏంటి ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి మీరు ధర్మంగా పరిపాలిస్తే మీరు ఈ రోజు ఇన్ని వేల కోట్ల ఆస్తుల్ని ఎలా సంపాదించగలిగారు ఏ పబ్బు చూసినా ఏ క్లబ్ చూసినా ఏ షాపింగ్ మాల్ చూసినా ఏ మల్టీప్లెక్స్ చూసినా కేటీఆర్ గారికి షేర్ ఉంటుంది ఇది నేను ఇంత ధైర్యంగా ఎలా చెప్పగలుగుతున్నానంటే ఆ సో కాల్డ్ పబ్బుల ఓనర్లు క్లబ్బుల ఓనర్లు మల్టీప్లెక్స్ల ఓనర్లు షాపింగ్ మాల్స్ ఓనర్లు నాతో చెప్పారు ఈరోజు ఇందాక ప్రస్తావనలో అన్నారు ఫీనిక్స్ కేటీఆర్ గారని ఆ విషయం ప్రజలకి తెలియదా మీరు ప్రజల్ని పిచ్చివాళ్ళని చేస్తామని అనుకుంటే చాలా తప్పండి మళ్ళీ 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 చెప్తున్నాను రోజు రోజుకు మీరు పిచ్చివాళ్ళైపోతున్నారు మీరు మీ పరిస్థితి ఏంటో మీకు చాలా క్లియర్గా అర్థమైపోయింది మొన్న దుబ్బాక కార్పొరేషన్ ఎలక్షన్స్ హుజూరాబాద్ అవ్వచ్చు ఈరోజు మునుగోడ అవ్వచ్చు మునుగోడ మీకు షాక్ లాగా అంటారు చూసారు అలాగైపోతుంది యాడ్ చూసుంటారేమో జుట్లు అంతే లేనిపోతాయి ఇప్పుడు వరకు జుట్టులా ఉంది మునుగోడ ఎలక్షన్ తర్వాత షాక్లో జుట్లా లేనిపోతాయి సో ఈ నిజాన్ని మీకు తెలియజేస్తూ ఇది కరెక్ట్ పద్ధతి కాదు సంజయ్ గారిని ఇమీడియట్గా విడుదల చేస్తూ మాకు పాదయాత్రకు దయచేసి మీకు ధైర్యం ఉంటే మీరు హీరోలని మీరు అంటున్నట్టుగా మీరు హీరోలు అయితే మా పాదయాత్రలను అడ్డుకోకండి మీరు అడ్డుకున్నా మేము చేస్తాం అది వేరే విషయం కానీ మీరు అడ్డుకోకుండా ఉంటే మీ మర్యాద నిలబడుతుంది ధైర్యం ఉంటే మీరు కూడా చేయండి సార్ పాదయాత్ర మీరు కూడా చెప్పండి అదే ప్రజలు కదా మిమ్మల్ని వింటారు మేం చెప్పింది వింటారు వాళ్ళకి తెలియదు ఎవరికి ఓటు వేయాలని ఇంతకంటే నేను ఎక్కువ చెప్పదలుచుకోవటం లేదు దయచేసి ఇలాంటి పిచ్చి చేష్టలు మానేసి వెంటనే సంజయ్ గారిని విడుదల చేసి మా పాదయాత్రలకు కానీ మా ప్రచారాలకు కానీ మీరు అడ్డు రాకుండా ఉంటే కనీసం కొద్దో గొప్ప మిగిలిన మర్యాదన మీకు మిగులుతుందని తెలియజేస్తూ నమస్తే థ్యాంక్ యూ